అమ్మ గిరిగారు వస్తున్నారని. ఎంపీ గారు కూడా వస్తున్నట్టున్నారు. నమస్కారం సార్. సార్ నమస్కారం. మమ్మల్ని క్షమించండి, ఆ రోజు మీరు వచ్చేళ్ళిన తర్వాత సీఎం గారు మిగతా మంత్రులు నన్ను ఏకపారేశారు సార్. ఎవరు మీ రాజీనామాని ఒప్పుకోలేదు, దయచేసి వాపస్ తీసుకోవాలి సార్. ప్రజలకు మంచి చేసే మీరు పదవిలో ఉండాలండి. ఇదిగోండి సార్, మీ రాజీనామా లెటర్ని తీసుకోండి. తీసుకోండి సార్. తీసుకోండి సార్. సార్ ఈ చెరువులో పూడికి తీయడానికి అయ్యే ఖర్చు ప్రభుత్వమే భరిస్తుంది సార్. మీరన్నట్లుగా నదుల అనుసంధాన పథకం పూర్తయ్యేసరికి 15 నుండి 20 ఏళ్లు పట్టచ్చు. ఆలోగా మన రాష్ట్రంలో ఉన్న పొలాలన్నీ ఎండిపోతాయి. సార్ మీరు చెప్పింది కరెక్టే, ఇక మేము వెళ్ళొస్తాం సార్. వస్తాం. ఇదిగో అయ్యా, మా తాతయ్యని చంపింది మీరే కదూ అయ్యా. వాడు కృష్ణస్వామి గారు అబ్బాయి. పసి మనసులు పక్కన పెంచుతున్నాడు. ఆయన రాజీనామా ఇచ్చి డ్రామా ఆడుతుంటే మీరు దాన్ని తిరిగి ఇచ్చేసి డ్రామా ఆడుతున్నారు. రాజీనామాను అంగీకరించామంటే ఈసారి ఎలక్షన్స్ లో ప్రచారం చేయకుండా గెలుస్తారు. ఆ ముసలాడు ఎన్ని మాట్లాడినాడు తెలుసా? ఈ పగలు ప్రతీకారాలు వదిలేసి పనికొచ్చే పని ఏదైనా చెయ్యి. నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను. చించావులే, పులి మాటు వేసేది పంజా వేసడానికి అనుకుంటే పడుకుని నిద్రపోతుంది. సీఎం నీకేం చెప్పమన్నారు తెలుసా? చివరిసారిగా ఛాన్స్ ఇచ్చి చూద్దాం, ఈసారి గెలవకపోతే పాలిటిక్స్ కి పనికిరానన్నారు అంతేగా? కాదు, వచ్చే ఎలక్షన్స్ లో నీకు అసలు సీటే ఇవ్వనన్నారు. సీట్ కావాలంటే రాజారెడ్డిని లేపేయి. మన జనం గురించి నీకు తెలీదా? పెద్ద ఆయన పోయేదంటే ఒక రోజంతా ఏడుస్తారు, నెల రోజుల పాటు గుర్తుంచుకుంటారు, ఆ తర్వాత మొత్తం అంతా మర్చిపోయి వేరొకరికి ఓటేస్తారు. లేదంటే రాజారెడ్డిని బలరామ నాయుడిని విడిది, అప్పుడు మన కులపోట్లన్నీ నీకే పడతాయి. ఈ రెండిట్లో ఏది జరిగినా మేమే రికమెండ్ చేసి నీకు సీట్ ఇప్పిస్తాం. రెండు జరగలేదంటే నువ్వు పార్టీలోంచి తప్పుకో, మేము ఇంకొకరిని చూసుకుంటాం. రాజకీయాల్లో ఇవన్నీ మామూలే. ఏంటి? అవును అంతే కదా, వస్తాం. అది కాదు మామయ్య, ఎందుకనేది మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు నేను తెలుసుకుని కొత్తగా చేసేదే ఉంది, నువ్వు తెలుసుకుంటే చాలు. ఏమ్మా చంద్రు వచ్చాడు, రండి పొండి అని ఓ మాట మాట్లాడవే. రండి పొండి మాట్లాడే నాన్నా. దాని పొగరు చూసావా? పరీక్షలన్నీ బాగా రాసావా దేవి. 108 మార్కులకు రాశాను. 108 మార్కులుగా? నా బిడ్డ కదా, ఒక్కో ప్రశ్నకి 2 జవాబులు రాసి ఉంటుంది. ఏమ్మా ఇక మేము బయలుదేరుతా? అలాగే. భలేవారండి, పొట్టి మజ్జిగ మాత్రమే ఇచ్చేసి మన చంద్రుడికి భోజనం పెట్టకుండా పంపిస్తే ఉదయం ఏమనుకుంటుంది? అయ్యో ఉదయం తిన్న ఇడ్లీ దోశలే ఇంకా అరగలేదు. అదంతా నాకు తెలియదు, ఫోన్ చేసే వెళ్ళాలి. రండి. వాళ్ళకి ఆకలేదు అంటున్నారుగా, వదిలే. మీరు ఊరుకోండి, రాచంద్రు మరీ పెట్టి చూస్తాడు. పొండి నేను రోజు అనుభవించే కష్టాన్ని మీరు రుచి చూడండి. చంద్రు రాళ్ళ ఉంగరం పెట్టుకుని ఫోన్ చేయకూడదు, తీసి పక్కన పెట్టి ఫోన్ చేయి. చూడు చంద్రు, నీ పెళ్లి గురించి వదిన రోజు బాధపడుతోంది. కర్నూలులో అమ్మాయి ఉందట, బాగా చదువుకుంది. నువ్వు అంటే మేము వెళ్ళి చూసొస్తాం. ఏమంటావు? పాత్ర కింద పడిగా పట్టుకోవచ్చుగా. పట్టుకోలేని చూస్తున్నా. ఏమిటి చంద్రు, ఏమీ చెప్పకుండా చేకడిగేశావు. భయంగా ఉంది. నేను గుళ్ళో తిని కోనేతో చేయి కడుకునే రకాన్ని. బాగా తిన్నావా? నీకు మాత్రం 4 గుడ్లు 2 చాపముక్కులు ఎందుకు ఎక్కువ పెట్టానో తెలుసా? పరీక్షల్లో పాస్ అవ్వాలని అన్నదానం చేస్తుంటా. లేదు, నీ వల్ల నాకు పని జరగాలి. ఏమిటా పని? నేను చంద్రం భవన్ చేసుకోవాలి. నోరు మరీ ఎక్కువగా తెరవకు, తిన్నవన్నీ అలాగే బయటకు వచ్చేగలవు. నేను ఆయన లవ్ చేస్తున్నాను, అందుకు నువ్వే హెల్ప్ చేయాలి. రే మూర్తి, రా వెళ్దాం.
దొంగ బీసీడియా నీ కళ్ళతో చూసావా? అయ్యో సిమరణ ఆట కావాలా పాట కావాలంటే తెగ నడుము పేసుకుంటూ డాన్స్ చేస్తోందనా? రే మీరంతా కళ్ళు తీసిన వీళ్ళు నిజంగా దొంగ బీసీడీలో సినిమా చూస్తున్నారా? ఈ రోజు నువ్వు సినిమా తీసి రిలీజ్ చేయడం అంత తేలిక కాదురా. ఒక తల్లి ఒక బిడ్డను కనడంతో సమానంరా. ఆ సినిమాను థియేటర్ లో వేయడానికి మాలాంటి వాళ్ళు ఎన్ని పాటలు పడుతున్నామో తెలుసా నీకు? అది మాత్రమే కాదు, కొన్నాళ్ళ క్రితం మన సీఎం గారు ఏమని ఆటేశారు, దొంగ వీసీడీలో సినిమా చూస్తే 5 లక్షల అపరాధం, 2 ఏళ్ళు జైలు శిక్ష అని శాసనసభలో తీర్మానం చేశారు కదా. ఇవన్నీ తెలిసి కూడా నువ్వు ఈ పని చేస్తావంటే నీకు ఎంత ధైర్యంగా దొంగపోతే వేసావా? దొంగ వీసీడీ చూస్తున్నా అనుకుంటావా? ఇంకా అర్థం కాలేదా? ఆ టీవీ మూలన ఒకసారి చూడు, ఏముందా మనం చూడటానికి? ఆదిత్య టీవీలో పాటలు వేస్తున్నారా అడ్డగాడి? ఏయ్ ఆ తలుపు మూసండి. ఏమన్నా అన్నా ఈ మ్యాటర్ మనం అంటే ఉండని అయ్యా, మా ఇక మీద నేను చూడపోయినా మేనా. అత్తయ్యా అత్తయ్యా రామా, ఏంటి ఇంత పొద్దునే వచ్చా? ఏం లేదు అత్తయ్యా, మీ అబ్బాయి ఉంగరం మర్చిపోయి వచ్చారు, దాన్ని ఇచ్చేసి వెళ్దామని వచ్చాను. దాన్ని ఎందుకు బొట్టన వేలకు పెట్టుకున్నా? ముందు ఉంగరపు వేలికే పెట్టుకున్నాను, చాలా లూజ్ గా ఉంది, ఊడిపోతుందేమోనని ఈ వేలకు పెట్టుకున్నాను, ఇప్పుడు రావట్లేదు. శుక్రవారం పూట వేలకు పెట్టుకున్న ఉంగరాన్ని ఎందుకు తీయడం? నువ్వే ఉంచుకో, నేను మా వాడితో చెప్తాలే, ఇదిగో ఇప్పుడే వస్తాను. ఓహో, ఉంగరం ఇచ్చే సాగుతో చంద్రుని చూడటానికి వచ్చావు, నిజంగా ఉంగరం రావట్లేదా చెప్పు. అనుకున్నా, మరి ఎందుకు అబద్ధం చెప్పు? ఆయన జ్ఞాపకంగా ఉంచుకుందామని. నీ ఆశ నెరవేరదు. నీ నోట్లో పురుగుల మందు పోయా, నీకు పెళ్ళై 7 ఏళ్ళైంది, ఇద్దరు బిడ్డల్ని కన్నావు, నీ వయసే కదా ఆయనకు కూడా, ఆయనకు పెళ్ళవ్వాలని నువ్వు కోరుకోవట్లేదా? నేను ఎన్నోసార్లు చెప్పు చూశాను, వాడు వింటే కదా, వాడి మనసు రాయి లాంటిది. కరిగించే వాళ్ళు కరిగిస్తే రాళ్ళు కరుగుతాయి. నువ్వు చెప్పేది వింటానికి బాగానే ఉంది, ఇప్పుడు నన్నేం చేయమంటావు? రోజు చంద్రంబాబు ఎక్కడికి వెళ్తాడో ఎప్పుడు వస్తాడో నువ్వు చెప్పు, మిగతా నేను చూసుకుంటాను. ఓకే డన్. పెద్దమా ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నా. రాజారెడ్డికి ఒక ఓటు తగ్గుతుంది అనుకుంటే ముసలిది స్ట్రాంగ్ గానే ఉంది. ఏంటి ఎలా వచ్చావు? నమస్కారనా. ఏంటన్నా రాకూడదా? నేను నీకు తమ్ముండి అవుతాను, మనం దాయాదులం కదా. ఏంటి వదినా, మీరైనా కూర్చోమని చెప్పొచ్చుగా. చిన్నోళ్ళు గుర్తుకొచ్చా? ఏం కావాలి? మీరు మన కుల సంఘం నాయకులు కదా, ఏం చెయ్యాలన్నా మిమ్మల్ని అడిగే చెయ్యాలి. ఇప్పుడు ఏం కొంప మురిగింది? ఊరు బయట బస్టాండ్ కట్టాలని మన కుల వాళ్ళంతా ఊరేగింపుగా వెళ్ళి కలెక్టర్ కి పిటిషన్ ఇవ్వాలి, దానికి మీ అనుమతి కావాలి. నేను మన కుల సంఘానికి నాయకుడిగా ఉన్నదే అన్ని కులాల వల్ల ఐకమత్యంగా ఉండాలనే, గొప్పగా ఊరేగింపుగా వెళ్ళి వేరే కులం వాళ్ళని రెచ్చగొట్టి పగల పెంచడానికి కాదు. అన్నా, మీరు ఆ రెడ్డిని తప్పుగా అర్థం చేసుకున్నారు. ఆయన మిత్ర స్నేహం చేసేది మన కుల వాళ్ళ ఓట్ల కోసం. రాజారెడ్డికి ఎవరిదయ అక్కర్లేదు, ఆయన మంచితనానికి ఓట్లు పడుతున్నాయి. అన్నా, ఆయన మంచి వాళ్ళ నటిస్తున్నాడు, ఆయనకి కులపిచ్చి ఉంది. చూడు, ఇంతకు మించి ఒక్క మాట మాట్లాడావో మర్యాద దక్కదు, వెళ్ళెక్కడి నుంచి? వెళ్తాను, నేను ఇప్పుడు ఏం చెప్పినా మీ బుర్రకి ఎక్కదు, కానీ ఏదో ఒక రోజు ఆయన వల్ల చిక్కుల్లో పడతారు, కాపాడడానికి తమ్ముడే రావాలి, అప్పుడు వస్తాను. వీళ్ళ నాన్న చెప్పినప్పుడే వీణ్ణి లేపేస్తుంటే పేడ విరగడయ్యేది. నాన్న, 10 గంటలకి పంచాయతీ బోర్డు ఆఫీస్కి వెళ్తున్నారు పిటిషన్ తీసుకోవడం కోసం. 12 గంటలకి మన ఏరియాలో టవర్ పెట్టడం కోసం ఎయిర్టెల్ ఆఫీస్ నుండి మిమ్మల్ని కలవడానికి వస్తున్నారు. ఇంతకు ముందే ఉందిగా, సిగ్నల్ కోసం ఇంకో టవర్ పెట్టాలట. సరే బాబు. హలో, 10 గంటలకు ఎరువులు కొంటాను పెడుతున్నాం, 11 గంటలకు ఇడ్లీ బ్యాట్లో ఉంటాం, 12 గంటలకు థియేటర్లో ఉంటాం. ఎవరితో ప్రోగ్రామ్ చెప్తున్నావు? పెద్ద ప్రోగ్రామ్ నువ్వు చెబుతున్నావు కదా, నీ ప్రోగ్రామ్ నేను చెబుతున్నాను. అదే ఎవరికి? ఆ అమ్మాయికి కాదు, ఎంఆర్ఓకి.
లోడు దింపమన్నాక దింపాలి కదా. లోడు దించకుండా వీళ్ళు లోడ్ ఎక్కించుకున్నారు, ఇంకేం దించుతారు? అందుకని చెప్పిన పని చేయకపోతే ఎలా? బండి తీసేటప్పుడు బ్రేకులు ఉన్నాయా లేవో చూసుకోవా. రే మూర్తి, బండికి ఏమైందో చూడు. అలాగే అవును దేవి, ఇటొచ్చావేంటి? అదే ఇటుకుల కోసం వచ్చాను. మావయ్య ఏదైనా చెప్పారా? లేదే, ఏమీ చెప్పలేదే. ఎన్ని లోడ్లు కావాలి? లోడ్ అక్కర్లేదు, ఒకే ఒక ఇటుకు చాలు. ఒక ఇటుకేనా? ఒక ఇటుకు నేను చేసుకుంటా. మా ఇంటి గుమ్మం ముందు వేప చెట్టు ఉంది కదా, అక్కడ దేవుడిగా పెట్టబోతున్నాను. సరే తీసుకో. మీ చేతితో మీరే తీసివ్వండి. ఎంతివను? దేనికి? అదే దేవుడుగా ప్రతిష్ఠించేది కదా, ఉచితంగా తీసుకోకూడదు. సరే, నువ్వు ప్రతిష్ఠించే దేవుడికి ఇది నా కానుక. ఏమే పిల్ల, దేవుని పెడితే సరిపోదు, రోజు పూజలు చెయ్యాలి. అలాగే చేస్తానులే నానమ్మా. వెళ్ళో వెళ్ళి రాజరెడ్డి నరక వెళ్ళో వెళ్ళో. అరే పిచ్చిరా కొడుక, కాళ్ళ రిట్టే ఎలా చేస్తారా? వెళ్ళి కూర్చో. నువ్వు కానేరా? కానే, కమాన్ కమాన్. పరంబొక్క వినవా, కడుపులో పొడిస్తే వాడు బ్రతికిపోతారా? వెళ్ళి కూర్చో. రే చెట్టి పట్టుకో, వెళ్ళి నరికేయ్. నువ్వురా బిడ్డవంటే వెళ్ళికొచ్చావు. నా తండ్రికి నేను ఒక్కడినే ఆయన వల్ల ఇన్నేళ్ళు ఎదురు చూడాల్సి వచ్చింది, అందుకే ఇంతమంది కొడుకులు నీకన్నాను. అటు చూడు, ఆరుగురు కొడుకులు, ఒక్కడు వదిలితే ఇంకొకటి నరుకుతాడు ఆ రెడ్డిని. ఐదు మందే కదండే. కడుపులో ఉన్నది మగబిడ్డని తెలియదుగా. ఎంతమంది ఉండే లాభం? పంతికి పది పిల్లలు పుడతాయి, ఏనుగు ఒకటే పుడుతుంది. కానీ పంతి ఏనుగుని ఏమీ చేయలేదనుకున్నా. మరి పాము పది పిల్లల్ని కన్నా కత్తికి పోటీ కాదనుకున్నా? రెండులో ఏదో ఒకటి అనుకున్నావు, ఏమో కత్తికి పో. చెప్పు. ఆపై పెద్ద, రేపు నీళ్ళ ట్యాంక్ తెరవడానికి ఇరారెడ్డిపల్లి వెళ్తాడన్నా. నువ్వు ముందు నీళ్ళు తాగో, రొప్పుతున్నావు. రే బామ్మర్డి బావా, ప్రతిసారి ఓడిపోతున్నావు, ఈసారైనా గెలవాలి. ఆ రెడ్డిని లేపే, పై వాళ్ళ సపోర్ట్ మనకుంది. నువ్వు దేనికి భయపడకు, ఈ విషయం బయటకు రాకుండా నేను చూసుకుంటాను. సరే బాబు. రాజారెడ్డి చావాలి.